రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఓటమి భవిష్యత్తు కార్యాచరణపై అయితే కేటీఆర్ మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఓటమి మాకు స్పీడ్ బ్రేక్ లాంటిదే అని చెప్పేసి కూడా కేటీఆర్ తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి కూడా మా ప్రభుత్వం చెప్పుకోలేకపోయిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ప్రతి గెలుపు ఓటములు సహజమేనని, ఆ గెలుపు ఓటములలే పాఠాలు నేర్పిస్తాయని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. మేము షాడో టీంను కూడా ఏర్పాటు చేసుకుంటున్నామంటూ కూడా కేటీఆర్ తెలియజేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని చెప్పేసి కూడా కేటీఆర్ తెలియజేశారు. సుపరిపాలన అందిస్తారా లేకపోతే కక్ష సాధిస్తారా అని కూడా అన్నది వారిష్టం అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అయితే కేటీఆర్ ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన ఈ విధంగా తెలియజేశారు.